Hi friends, welcome to Virinchi Facts. ఈ ప్రపంచంలో ఉండే ఏ జంతువులైనా అవి వాటి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి అలానే ఎప్పుడైనా వాటి పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నా కూడా ఇవి వాటి ప్రాణాలని అడ్డు వేసి మరి వాటి పిల్లల్ని అవి కాపాడుకుంటూ ఉంటాయి కానీ ఇలాంటి జంతువుల్లోనే వీటికన్నా ఇంకా ఎక్కువ ప్రేమగా ఇంకా ఎక్కువ శ్రద్ధగా వాటి పిల్లల్ని కాపాడుకునే జంతువులు జీవులు అనేవి కొన్ని ఉన్నాయి ఇవి వాటి పిల్లల్ని కాపాడుకునే విధానం చూస్తుంటే వీటి తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉందో అని ఈ దృశ్యాలు అంత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని జంతువుల్ని జీవుల్ని ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లో వెళ్లే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ ప్రపంచంలో మొత్తం నలభై ఐదు వేల రకాల సాలి పురుగులు అనేవి బ్రతుకుతున్నాయి వాటిలో ఈ వుల్ఫ్ స్పైడర్ అనేది ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది ఒకేసారి వంద గుడ్ల వరకు పెట్టగలుగుతుంది అలాగే ఇలాంటి సాలి పురుగులు యునైటెడ్ స్టేట్ లో ఇవి ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ స్పైడర్ లో అసలైన వింతైన విషయం ఏంటంటే ఇవి గుడ్లు పెట్టిన తర్వాత అవి పిల్లల రూపంలోకి వచ్చాక అవి ఎన్ని పిల్లల కంటే వాటన్నింటినీ ఇది దాని వీపి బాగానే ఉంచుకుని మోస్తూ ఉంటుంది అలాగే ఆ పిల్లలు కూడా తన తల్లిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిపో కూడా వాటికి ఒకనొక ఏజ్ వచ్చేంత వరకు అంటే అవి సొంతగా వాటి ఆహారాన్ని అవి ఎత్తుక్కునే వయసు వచ్చేంత వరకు ఆ పిల్లలన్నింటినీ ఈ తల్లి సాలి పురుగు అనేది వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది కొంతమందికి ఇలాంటి సాలిపురుగు చూస్తే ఒళ్ళు జలదరిస్తూ ఉంటే మరి కొంతమందికి మాత్రం ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే ఈ సాలి పురుగులు ఇళ్లలోకి వస్తేనే చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి ఒకేసారి ఇలా వందల పిల్లల్ని పెడుతుంది కాబట్టి మళ్ళీ ఆ పిల్లలు కూడా ఆ ఇంట్లోనే అలా ఉండిపోయి ఈ ఇంట్లో వల్లని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కూడా అంతేకాకుండా ఇలాంటి వాటిని ఇంట్లో నుండి వెళ్ళకొట్టడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది ఇక్కడ చూసారా వీళ్ళు ఈ సాలి పురుగుని ఇంట్లో నుంచి వెళ్ళకొడదామని దాన్ని టచ్ చేయగా ఆ పిల్లలన్నీ ఒక్కసారిగా ఎలా ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోతున్నాయో కొంతమంది వీటిని దూరంగా పెడుతుంటే మరికొంతమంది అయితే ఇవి ఇంత వింతగా వాటి పిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటుందేంటి అని వాటితో ఇలా సరదాగా ఆడుతూ ఉంటారు కూడా ఏదేమైనప్పటికీ ఈ సాలిపురుగు వాటి పిల్లలన్నింటినీ ఇలా తన వీపు మీద మోసుకుంటూ వాటిని అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండటం చూస్తుంటే వీటి తల్లి ప్రేమ నిజంగా చాలా గొప్పగా మనకి కనిపిస్తూ ఉంటుంది నెంబర్ టూ జగన్నా బర్డ్స్ ఈ పక్షుల్లో మొత్తం ఎనిమిది రకాల జాతులనేవి ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా ఏషియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంకా అమెరికాలో కూడా ఇవి ఎక్కువగా అక్కడ బ్రతుకుతూ ఉంటాయి ఇవి చూడటానికి మామూలు పక్షుల్లాగా ఉన్నా కూడా ఈ పక్షుల్లో అత్యంత వింతైన విషయం ఏంటంటే ఇవి వాటి పిల్లల్ని వాటి రెక్కల్లో ఇలా దాచిపెట్టుకుంటూ ఉంటుంది ఆ టైంలో ఈ పక్షిని ఎవరైనా చూశారంటే ఈ పక్షికేంటి ఇన్ని కాళ్ళు ఉన్నాయని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజానికి వీటిని ఇలా దాని రెక్కల్లో దాచిపెట్టుకునేది తల్లి పక్షి కాదు అది తండ్రి పక్షి ఎప్పుడైనా వీటి పిల్లలకే ప్రమాదం ఉందని అవి గ్రహించాయంటే చాలు అవి వెంటనే ఇలా వాటి పిల్లల్ని ఇలా వాటి రెక్కల్లో దాచిపెట్టుకుంటూ వాటిని కాపాడుకుంటూ ఉంటాయి అలాగే ఈ పక్షులు ఎక్కువగా చిన్న చిన్న కీటకాలని చేపలను తింటూ బ్రతుకుతూ ఉంటాయి ఈ పక్షుల్లో ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీటి కాళ్ళు వేళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి అందుకే అది చాలా బ్యాలెన్స్గా ఇలాంటి తామరాకుల మీద కూడా చాలా ఈజీగా ఇవి వెళ్తూ ఉంటాయి ఏదైనా ఈ పక్షి మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో ఇది చాలా వెరైటీగా కనిపిస్తూ ఉండటం వల్ల మనకి ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది నెంబర్ త్రీ ఎల్లో హెడెడ్ జాఫిష్ ఈ చేపలు సుమారుగా డెబ్బై జాతుల వరకు ఉన్నాయి అలాగే ఇవి ఎక్కువగా కరేబియన్ సముద్రం అడుగు భాగాన బ్రతుకుతూ ఉంటాయి ఇంకా వీటికి ఎక్కువగా హెడ్ దగ్గర ఎల్లో కలర్ లో ఉండటం వల్ల వీటిని ఎక్కువగా ఎల్లో హెడ్డెడ్ జాఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ చేపల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది వాటి గుడ్లను ఇలా దాని నోట్లోనే పెట్టుకుని వాటి ఇలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది నిజానికి ఈ గుడ్లను ఇలా కాపాడేది తల్లి చేప కాదు అది తండ్రి చేప ఈ ఆడచేప గుడ్లని పెట్టగానే అవి చేపలుగా పెరిగి పెద్దవి అయ్యేంత వరకు ఈ మగ చేప ఆ గుడ్లనన్నింటినీ ఇలా దాని నోట్లోనే పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది ఈ చేప ఇలా ఉండటం వల్ల ఇలాంటి చేపలను చూసినప్పుడు చాలా మంది వీటిని చూసి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు కూడా ఇంకా ఈ మగచేప అప్పుడప్పుడు ఆ గుడ్లను బయటికి వదులుతూ రౌండ్ గా బంతిలాగా తిప్పుతూ ఉంటుంది అది అలా ఎందుకు చేస్తుందంటే ఆ ఎగ్స్ లో ఏదైనా డస్ట్ చేరితే అది క్లీన్ అవటానికి ఈ చేప అలా చేస్తుంది అలా ఈ మగచేప ఆ గుడ్ల నుండి అవి పిల్లలుగా బయటకు వచ్చేంత వరకు వాటిని ఇలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది ఎక్కువగా ఇలాంటి చేపలను తినటానికి ఇలాంటి ఆక్టోపసెస్ లాంటివి ఈ చేపలపై దాడి చేస్తూ ఉంటాయి ఈ చేపలు కూడా అంతే ధైర్యంతో ఈ ఆక్టోపసెస్ లాంటి వాటిపై కూడా ఈ చేపలు వాటిపై ఎదురు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అది ఉండే ప్లేస్కి ఈ ఆక్టోపస్ వచ్చిందని ఈ చేప దానిపై ఎలా దాడి చేస్తుందో చూడండి చివరికి ఎలాగైతే దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసింది నెంబర్ ఫోర్ త్రీ కంగారో ఈ జంతువు నిజంగా చాలా వింతైన జంతువు మామూలుగా ఇలా పౌచ్లో పిల్లలను పెట్టుకుని ఉండే జంతువు ఏది అని అంటే వెంటనే ఎవరైనా కంగారు అని చెప్తారు ఎందుకంటే ఈ జంతువుని మనం ఎక్కువగా చూడటం వల్ల మనకదలా నోటెడ్ అయిపోయింది అయితే సేమ్ ఇలాగే పౌచ్లో పిల్లలను పెట్టుకుంటూ ఉండే జంతువులు ఈ ప్రపంచంలో ఇంకా కొన్ని ఉన్నాయి అందులో ఈ ట్రీ కంగారు అనే జంతువు ఒకటి కేవలం ఈ జంతువులోనే పద్నాలుగు రకాల జాతులు అనేవి ఉన్నాయి ఇవి ఎక్కువగా న్యూ గినియాలో ఇండోనేషియాలో ఇంకా ఆస్ట్రేలియాలో కూడా ఇవి ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇవి తినే ఆహారం కూడా ఆకుల్ని పండ్లని చెట్టు బెరడ్లని ఇంకా పువ్వులను కూడా ఇవి ఆహారంగా తింటూ ఉంటాయి ఈ జంతువు ఎక్కువగా చెట్ల మీద బ్రతుకుతూ ఉంటుంది దూరం నుండి ఈ జంతువుని ఎవరైనా చూస్తే కనుక అది అచ్చం మనకి కోతిలాగా కనిపిస్తుంది ఎందుకంటే దీనికి తోక కూడా అచ్చం కోతికి ఉన్నట్లుగానే అంత పొడవు ఉంటుంది కాబట్టి అలాగే ఈ జంతువు ఒక పిల్లని మాత్రమే కంటుంది అలా అది కన్న తన పిల్లని ఆ పౌచిలోనే చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది అది అలా తన పిల్లని సంవత్సరం వరకు ఇలానే తన పౌచిలో ఉంచుకుంటూ కాపాడుకుంటుంది సంవత్సరం తర్వాత అది మెల్లమెల్లగా ఈ పిల్ల పౌచ్ నుంచి బయటికి రావటం మొదలు పెడుతుంది ఇంకో ఆరు నెలల వరకు కూడా ఇది అలా దాని తల్లితోనే బ్రతుకుతుంది ఆ తర్వాత మెల్లగా అది ఆహారాన్ని వెతుక్కోవడానికి వెళ్తూ బ్రతకడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పిల్లకి పూర్తిగా ఆహారాన్ని వెతుక్కునే స్టామినా వచ్చేంత వరకు తల్లి కంగారు ఈ పిల్లని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది నెంబర్ ఫైవ్ ఎంపీఆర్ పె్వేన్స్ ఈ పెంగ్విన్లు మనందరికీ తెలిసిన పక్షులే కానీ వీటిలో ఉన్న ఒక వింతైన విషయం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అదేంటంటే ఈ ఆడ పెంగ్విన్లు విన్లు గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్డుని మగ పెంగువిన్ అప్పచెప్పి ఆ తర్వాత ఈ ఆడ పెంగ్విన్లు విన్లు దాని ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోతాయి అది అలా వెళ్లి రెండు నెలల వరకు తిరిగి రాదు నిజంగా ఇది మనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే ఈ ఆడ పెంగ్విన్లు అసలు ఇలా తన ఫ్యామిలీని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాయంటే ఇది గుడ్డు పెట్టిన తర్వాత అది మళ్లీ దాని స్టామినాని రీగైన్ చేసుకోవటానికి ఇలా అది రెండు నెలల పాటు మంచి ఆహారాన్ని తిని మరలా రెండు నెలల తర్వాత తన ఫ్యామిలీని చేరుకుంటుంది ఈ పెంగ్విన్ మళ్లీ తిరిగి వచ్చేంత వరకు ఆ గుడ్డుని చాలా జాగ్రత్తగా ఈ మగ పెంగ్విన్ నే కాపాడుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఆ తిరిగి వచ్చేలోపు ఆ గుడ్డులో నుండి పిల్ల బయటికి వచ్చేసి ఉంటుంది కూడా ఇంకా అలానే అలా గుడ్డులో నుండి వచ్చిన ఆ చాలా జాగ్రత్తగా ఈ మగ పెంగువిన్ే ఇలా దాని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఈ మగ పెంగువిన్లు కనుక అశ్రద్ధగా ఉన్నాయంటే ఆ పిల్లల్ని చంపి తినటానికి ఆ సముద్రపు పక్కన ఇలాంటి పక్షులు వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి పొరపాటున ఈ పిల్లలు ఆ పక్షుల కంట పడ్డాయంటే చాలు ఈ పక్షులు ఆ పెంగుని పిల్లల్ని చాలా దారుణంగా చంపి తినటం కూడా జరుగుతుంది అందుకే ఈ మగ పెంగ్విన్లు వాటి పిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి ఆ తర్వాత ఈ పెంగ్విన్లు వాటి ఫ్యామిలీ దగ్గరికి వచ్చాక ఇక ఇవన్నీ కలిసి సంతోషంగా బ్రతుకుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వేటి ప్రేమ అద్భుతంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్